మూవీలో ఏం కొత్తగా ఏమీ లేదండి బేసిక్లీ. సో రవితేజ కంబ్యాక్, సీను వైట్ల కంబ్యాక్ అని ఏవో చెప్తున్నారు కానీ దేర్ ఇస్ నథింగ్. కామెడీ అయితే అసలు జీరో. ఏదో సత్య అండ్ సునీల్ కాస్త డీసెంట్గా చేశారు, ఇలియానా డబ్బింగ్ చెప్పింది అంతే తప్ప ఇంకా కొత్తగా ఏమీ లేదు. తమన్ మ్యూజిక్ కొంచెం మెన్షన్ చేయొచ్చు, బాగానే ఉంది అండ్ సాంగ్స్ పర్లేదు. డాన్ బాస్కో అది అలా చెప్పుకోవాలంటే ఇది డిజాస్టర్ అండి. సో వెంకీ అండ్ దుబాయ్ సినిమాతో కంపేర్ చేస్తే డిజాస్టర్. ఆమె ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా వస్తేనే తలలు బాతుకుంటున్నారు. సో ఏమీ లేదు బేసిక్లీ మూవీలో, రొటీన్ ఫార్ములా, ఒక కామెడీ బిట్, ఒక యాక్షన్, ఒక కామెడీ ఒక యాక్షన్. సో స్టోరీ ఏమీ లేదు అండ్ వాళ్ళు చెప్పిన హైప్కి, వాళ్ళు క్రియేట్ చేసే హైప్కి కానీ ఎక్కడా మ్యాచ్ అవ్వలేదు. సో చాలా డిసప్పాయింటింగ్గా ఉంది ఓవరాల్. ప్రొడక్షన్ వాల్యూస్ అంటే టాక్సీ వాళ్ళ, రేపు టాక్సీ వాళ్ళ రిలీజ్ అవుతుంది కదా, ఆ మూవీ చాలా సేఫ్. సో రేపు బేసిక్లీ ప్రొడక్షన్ వాల్యూస్ అంటే మొత్తం సినిమా అంతా అమెరికాలో తీశారు. సో ప్రొడ్యూసర్ని మెచ్చుకోవాలి ఇంత సాహసం చేసినందుకు. సో నాకు తెలిసి ఇట్స్ అ టోటల్ డిసప్పాయింట్మెంట్. కొత్త కొత్త వాళ్ళు మంచిగా తీస్తున్నారండి, ఆబ్వియస్లీ డెబ్యూ డైరెక్టర్ కదా రాహుల్ సంకీర్తన్. అతను సీను వైట్ల ఇప్పుడు కంపారిజన్ ఎట్లా వస్తుంది అంటే ఒక ఎక్స్పీరియన్స్ డైరెక్టర్ డెబ్యూ డైరెక్టర్ లాగా వస్తుంది. సో రేపు ప్రూవ్ అయిపోతుంది అదేంటో ఎవరి సినిమా బెటర్ అనేది. లీక్ అయినా నాకు తెలిసి కూడా ఎవరు చూడట్లేదు, అది పైరసీ కూడా నాకు తెలిసి ఎవరు ఎంకరేజ్ చేయట్లేదు. సో దాని గురించి పెద్ద ప్రాబ్లం లేదండి, విజయ్ కోసం వచ్చేస్తారు సినిమా మంచిగా ఉంటుంది. బరాబర్ సేఫ్, 100% సేఫ్. టాక్సీ వాళ్ళ మంచిగా ఆడుతుంది దీనికంటే.